సో హాయ్ అండి, హౌ యూ ఆల్. ఇప్పటిదాకా మనం వీడియోస్లోని ప్రాక్టికల్ నాలెడ్జ్ గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాము. సో అందులోని కొంతమంది అడిగింది ఏంటంటే, మనకి మ్యాక్సిమమ్ ఏదైనా వర్క్ మీద ఫోకస్ పెట్టినప్పుడు ఆ ఫోకస్ ఉండట్లేదు. ఒకసారి ఒక వర్క్ వచ్చేసింటే ఇంకొక వర్క్లోకి వెళ్ళిపోతుంది మైండ్. మైండ్ అనేది ఫోకస్ కంట్రోల్గా ఉండట్లేదు, అసలు కంప్లీట్గా డిటాచ్ అయిపోతుంది. అనుకున్న పని నేను టైంకి చేయలేకపోతున్నాను, ఇట్లాంటి డౌట్స్ అన్నీ కూడా రేజ్ చేశారు. సో ఈరోజు ఆ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. టాపిక్ గురించి మాట్లాడే ముందు అందరి రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కంపల్సరిగా బెల్ ఐకాన్ నొక్కించండి ఫ్యూచర్ నోటిఫికేషన్స్ దీనికి రావడానికి. ఓకే, సో టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో మ్యాక్సిమం ఫోకస్ అనేది ఎప్పుడు పోతుంది మనకి, అంటే ఒక వర్క్ చేసినప్పుడు అది చాలా వేరియేషన్స్ అయి ఉండొచ్చు. అది ఎన్ని రకాలుగా వేరియేషన్స్ అంటే, ఏదర్ మీ హెల్త్ ప్రాబ్లం పరంగా అయి ఉండొచ్చు, మెంటల్ డిస్ట్రాక్షన్స్ వల్ల అవ్వచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, వర్క్ పరంగా ఇష్యూస్ కావచ్చు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మనం కనుక కంపారిజన్ చేసుకుంటూ వస్తే కనుక అవి డిఫరెంట్ డిఫరెంట్ వే ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు. ఓకే, నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. అవేంటంటే, ఫస్ట్ పాయింట్, మొబైల్లో సోషల్ మీడియాకి దూరంగా ఉంటుండాలి. ఫస్ట్ పాయింట్, సోషల్ మీడియాకి దూరంగా ఉంటుంది. సోషల్ మీడియాకి దూరంగా ఉంటే ఎట్లా అండి, మా వర్క్ అంతా అందులోనే ఉంది కదండి. రిలేటెడ్గా వర్క్కి సంబంధించి ఎంతవరకు ఉందో అంతవరకు చూసుకొని మిగిలినంతా కూడా మైండ్ డిలీట్ చేసేయండి. ఆల్ యాప్స్, యూస్ఫుల్ యాప్స్ తప్పితే అనవసరమైన యాప్స్ మొత్తాన్ని తీసిపడేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు దేనికైతే వర్క్ అనేది మీరు చేస్తున్నారా, వర్క్కి సంబంధించిన యాప్స్ని మాత్రమే మీ మొబైల్లో ఉంచుకొని ముందు మొబైల్ క్లీన్ చేసేయండి. నెక్స్ట్, చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, చాలామందికి అదర్ యాక్టివిటీస్ అన్నమాట. అంటే ఏంటంటే, నెట్ఫ్లిక్స్లో మూవీస్ చూడటము, లేకపోతే యూట్యూబ్లోని అదర్ వాళ్ళకి సంబంధం లేని వాటి గురించి డిస్కషన్లు పెట్టుకోవడము, వాటిని చూడటము, న్యూస్ చూడటము. చాలా ఇంపార్టెంట్ న్యూస్ చూడమాకండి. ఎందుకంటే ఇంపార్టెంట్ అయిన విషయం అయితే ఎట్లా వస్తుంది అంటే, ఎట్లయినా వస్తుంది అది మీకు, మీ దగ్గర చేరాల్సిన విషయం అయితే అది ఖచ్చితంగా జరుగుతుంది. డోంట్ వరీ అబౌట్ దట్. ఎవరో ఒకరు చెప్తారు, మీకు చూడకపోతే ఏమైనా మీ చుట్టుపక్కల ఇంట్లో ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు, అవసరం లేదు అది. సో ఫోకస్ చేసేటప్పుడు ఆ వర్క్కి సంబంధించినంత వరకు మాత్రమే ఫోకస్ చేయండి. మిగిలిన వాటి మీద కాన్సన్ట్రేషన్ పెడితే మీరు ఎప్పటికీ కూడా మీరు చేయాలనుకునే, మీ ఫోకస్ పెట్టాలనుకున్న విషయాన్ని ఫోకస్ చేయలేరు. సో బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ దిస్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, డిస్ట్రాక్ట్ అయ్యేది ఎక్కడ, మొబైల్ ఎందుకు చూడొద్దు అన్నానంటే, ఫస్ట్ పాయింట్లోని గబుక్కున ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంది, ముందు మైండ్ దాని మీదకి వెళ్ళిపోతుంది. నోటిఫికేషన్ ఎప్పుడైతే వస్తుందో నోటిఫికేషన్స్ మొత్తం ఆఫ్ చేసేసేయండి. ముందు నోటిఫికేషన్స్ ఎప్పుడైతే వస్తుందో గబుక్కున దాని మీదకి వెళ్తుంది. దాంట్లోని ఎట్లా అంటే, ఏమంటారు దాన్ని, ఈత కొడుతూ ఉంటారనమాట. బయటికి రారు, చుట్టుపక్కల పిలుస్తున్నా వినిపించదు, చుట్టుపక్కల చూస్తున్నా తెలీదు, అందులో ఇన్వాల్వ్ అయిపోతారు. ఆ ఫోకస్ డైవర్టింగ్ పాయింట్లు అదొకటి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, న్యూస్, పాలిటిక్స్ మీద అదర్ నెట్ఫ్లిక్స్ చూడడము, లేకపోతే ఇంకోటి ఏదో చూడడము, చూడండి, బట్ స్టిల్ అనవసరమైన విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేయకండి. నేను చెప్పేది అది, ఇప్పుడు మీ వర్క్కి సంబంధించి లేదా మీ ఫోకస్ దేని మీద ఉందో దానికి సంబంధించింది మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకే, అండ్ ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, కొన్నిటిలేండి తప్పించుకోలేము. ఎందుకంటే రిలేషన్షిప్స్ మెయింటెనెన్స్ వల్ల కానివ్వండి, లేకపోతే ఇంకా ఏదైనా సరే మనం మన చుట్టూ ఉండేటటువంటి విషయాల మీద, ఫ్యామిలీ ఇష్యూస్ మీద కానివ్వండి, ఐమ్ నాట్ సెయింగ్ ఎట్లా అంటే ఎస్కేప్ అవ్వద్దు, దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ అయిపోయి మాట్లాడుకోవడము, ఆ రోజంతా డిస్ట్రాక్ట్ అయిపోతుంది అలాంటి విషయాలు చేస్తే. సో డోంట్ డూ ఆల్ దీస్ థింగ్స్. దిస్ ఈజ్ మై థర్డ్ టిప్. అండ్ ఫోర్త్ టిప్, మ్యాక్సిమం వాటర్ డ్రింక్ చేయడము. ఎప్పుడు నేను ఇదే పాయింట్ చెప్తాను కదా, అందరికీ వచ్చిన డౌట్ ఉంది. చాలామంది అడిగారు ఏంటంటే, ఎప్పుడు నాకు వేరే వేరే నెట్వర్క్ సైట్స్లోని వాటిలోని నా ఫ్రెండ్స్ కానివ్వండి వాళ్ళందరూ ఎప్పుడు వాటర్ తాగండి వాటర్ తాగండి. బాడీ మొత్తం 75% ఆఫ్ వాటర్ ఉన్నప్పుడు, ఆ వాటర్ కన్జ్యూమ్ చేసేటప్పుడు, మనం నీళ్ళు తాగేటప్పుడు ఎంత పాజిటివిటీని ప్రొవైడ్ చేయగలిగితే మనం అంత పాజిటివ్గా ఉంటాం, మన బ్రెయిన్ సెల్స్ అంత పాజిటివ్గా ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అందులో వాటర్ తాగేటప్పుడు కూడా ఎట్లా అంటే, డోంట్ టేక్ ఇట్ ఇన్ ఏ హరీబరి, అరే గబగబు పని చేసేద్దాం, డోంట్ డూ ఆల్ దోస్ థింగ్స్. ఇంకొకటి ఏంటంటే, ఈ థర్డ్ టిప్,
అండ్ ఫోర్త్ వచ్చేసరికి మీరు మాక్సిమం మీరు చేయాలనుకునే పనుల మీద గోల్స్, ఏ రోజు ఆ రోజు ఏదైతే రాసుకున్నారో గోల్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టండి. సో అంటే నేను ఈరోజు ఒక పని అనుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఒక హైర్ అఫీషియల్ దగ్గర కలవడానికి వెళ్ళాలి, లేదా ఒక ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంది ఆఫీస్లో, లేదు నేను ఆ రోజు చేసిన వర్క్కి సంబంధించి నేను ఇంకెక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నాను. ఈరోజు చేయాల్సిన పనులన్నీ ఒక ఒక 2-3 టైమ్స్ ఒక 5 or 6 మేజర్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నేను ఎన్ని కంప్లీట్ చేశాను ఏంటి, వీటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయండి. ఓకే, ట్రై టు స్పెండ్ విత్ ద నేచర్. అండ్ ద లాస్ట్ థింగ్, ట్రై టు స్పెండ్ విత్ ది నేచర్, ఎందుకంటే టైం ఎక్కువగా మీరు నేచర్తో స్పెండ్ చేయడానికి ట్రై చేస్తే, లైక్ యూనో చిన్నపిల్లలు, ఫ్రెష్ ఎయిర్, ట్రీస్, వాటర్ఫాల్స్, ట్రై టు ప్లాన్ లైక్ దట్. కొంచెం జర్నీ చేయడం, అది కూడా ప్లెజెంట్ జర్నీస్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే నేచర్కి కనెక్టివిటీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. ఎప్పుడైతే నేచర్ కనెక్టివిటీ ఎక్కువగా ఉంటుందో మన మైండ్ కూడా అంత ఫోకస్డ్గా ఉంటుంది, బికాజ్ వీ విల్ బీ కనెక్టింగ్ టు ద యూనివర్స్. సో ఆబ్వియస్లీ మన ఫోకస్ అంతా కూడా వర్క్ మీద చాలా ఈజీగా ఉంటుంది. అఫ్కోర్స్ ఉంటాయి కామన్ ప్రెజర్స్, ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది, ప్రతి వర్క్లోని కూడా ఇరిటేటింగ్ ఉంటుంది, ప్రతి దాంట్లో కూడా మనకి కావాల్సినవి కొన్ని కొన్ని జరగచ్చు, ఆ రోజు జరగకపోవచ్చు, దట్స్ ఓకే ఫైన్, నెక్స్ట్ డే జరుగుతుంది కదా. ఓకే, సో అది ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, దీస్ ఆర్ ఆల్ మై టిప్స్ విచ్ ఐఎమ్ ఫాలోయింగ్. ఎందుకంటే కొన్ని విషయాల్ని ఎస్కేప్ చేయకండి, ట్రై టు రిడ్యూస్. ఇది మాత్రం చాలా జాగ్రత్త, ఎందుకంటే యు ఆర్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ విత్ ది రిలేషన్షిప్స్. సో అవి కూడా చాలా ఇంపార్టెంట్, డబ్బు ఒకటే కాదు కదా, రిలేషన్షిప్స్ కూడా ఇంపార్టెంటే. వాటిని ఎస్కేప్ అవ్వకండి అండ్ బ్లేమ్ చేయకండి, డోంట్ జడ్జ్ అని. మనం మీరు మీ ఇంప్రూవ్మెంట్కి కావాల్సిన దాన్ని ఏం చేయాలనే దాని గురించి ఆలోచించండి, సో దట్ ఫోకస్ ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ టేక్ ద బ్రీత్స్, మీరు ఎట్లా అంటే డీప్ బ్రీత్స్ తీసుకొని రిలీజ్ చేయడం అనేది ఎప్పుడైతే చేస్తారో ఫ్రెష్ ఎయిర్లో, సో యువర్ మైండ్ విల్ బీ గెట్ ఫ్రెష్. అది ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే మీరు ఎప్పుడైతే డీప్ బ్రీత్ ఇన్హీల్ చేసి ఎక్స్హీల్ చేస్తారో, అది కూడా నేచర్తో ఉన్నప్పుడు, దట్ విల్ బీ ఎక్స్ట్రాడినరీ థింగ్. అసలు ఫుల్ స్ట్రెస్ అంతా కూడా రిలీజ్ అయిపోతుంది. బీ కామ్, ఆల్వేస్ ట్రై టు బీ పాజిటివ్, ఎప్పుడు సంతోషంగా ఉండండి. ఓకే, దీస్ ఆర్ ఆల్ మై టిప్స్. నా అడ్వైజర్స్ అనుకోండి, టిప్స్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, ప్రాక్టికల్టీ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఇది కనుక మనం ఫాలో అవ్వగలిగితే మాత్రం ఫోకస్ అనేది పక్కకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఓకే, సో దట్స్ ఇట్ అండి ఈరోజు చెప్పాలనుకుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా కింద కామెంట్ చేయండి, అండ్ మీరు మీరు ఇందులో టిప్స్ ఏమైనా ఫాలో అవుతున్నట్లయితే కనుక కంపల్సరీగా కామెంట్ చేయండి. బీ యాక్టివ్ ఆల్వేస్. ఓకే, అండ్ ఎంతమంది చారిటీ గురించి చేశారో నాకు తెలియదు, చారిటీ ఎంతమంది చేశారో కామెంట్ చేయండి కంపల్సరీగా. అండ్ చారిటీకి కోసం మాత్రమే నేను ఒక మెడిటేషన్ వాయిస్ ఇవ్వడం జరిగిందనమాట, ట్రై టు బై దట్. బై చేసిన అమౌంట్ కూడా కంపల్సరీగా చారిటీకి వెళ్తుంది కాబట్టి, సో డోంట్ బాదర్ అబౌట్ దట్. చాలా అఫోర్డబుల్ ప్రైస్ అది, 100 రూపీస్ జస్ట్. సో ట్రై టు డూ దట్ వన్ ఆల్సో. సో కీప్ ఆన్ వాచింగ్ మై కమ్యూనిటీ, ఫాలో అవ్వండి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో, ఫ్లాష్ గ్రూప్, నేను ఛానల్ కింద లింక్లో ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో, నేను ఎంతమంది చూసారో తెలీదు, ఫాలో అవ్వండి కంపల్సరీగా. సోషల్ మీడియాలో, ఇన్స్టాలో కూడా ఉన్నాను నేను, సో చెక్అవుట్. ఓకే, సో జస్ట్ ఫాలో మీ అండ్ కీప్ ఇన్ టచ్. కొంతమంది ఫోన్ నెంబర్స్ అడిగారండి, నేను మీతో మాట్లాడాలని ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తున్నారు, ప్లీజ్ డోంట్ కీప్ యువర్ ఫోన్ నెంబర్స్ ఇన్ ద కామెంట్స్, ఐ స్ట్రైట్ అవే రిమూవ్ చేస్తాను వాటిని, నో మోర్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. అండ్ మీరు ఏదైతే ప్రాబ్లం ఉంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి, అది పబ్లిక్లోకి రాదు, ఫస్ట్ నేను చదువుతాను, అది ఓకే అనుకుంటేనే నేను దాన్ని పబ్లిక్లోకి రిలీజ్ చేస్తాను. ఓకే, సో ట్రై టు డూ దట్ వన్. ఓకే, ఇన్స్టాలో ఫాలో అవ్వండి, మెసేజ్ చేయండి, సో నేను కూడా దానికి రిప్లై చేస్తాను. కాంటాక్ట్స్ అయితే ఇవ్వడం కుదరదండి, నేను కాంటాక్ట్ చేయలేను ఇప్పుడున్న పొజిషన్లోని, సో చూద్దాం దానికి ఆల్టర్నేట్ ఏంటనేది. ఇష్యూని బట్టి మీతో నేను మాట్లాడగలిగి ఆ ఇష్యూస్ సాల్వ్ చేయగలిగింది అయితే, మీలాగా ఇంకెవరైనా ఫేస్ చేస్తున్నట్లయితే కనుక ఐ విల్ నాట్ రివీల్ యువర్ నేమ్, బట్ నేను దాన్ని కంప్లీట్గా వాళ్ళకి కూడా చెప్పడానికి ఇంకొకరికి అవకాశం ఉంటుంది కాబట్టి సమ్ అదర్ నేమ్తోని నేను దాన్ని ప్రొడ్యూస్ చేస్తాను, డోంట్ బాదర్ అబౌట్ దట్. ఓకే,
బీ హ్యాపీ ఆల్వేస్, డోంట్ థింక్ టూ మచ్, ఎక్కువగా ఆలోచించకండి, అది ఒకటే నేను చెప్పేది. ఓకే, ట్రై టు ఫోకస్ యువర్ వర్క్, ట్రై టు ఫోకస్ యువర్ గోల్, వాట్ యూ వాంట్. ఇట్ అదర్ థింగ్స్ నుండి డిస్ట్రాక్ట్ అవ్వడానికి కంప్లీట్గా ట్రై చేయండి, ఎందుకంటే మీ ప్రయత్నం అనేది లేకుండా ఎవరెన్ని చెప్పినా ఏం చేసినా ఏం జరగదు కాబట్టి, అంతే కదా. సో గైస్, మరి కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాము, అప్పటిదాకా అందరికీ నమస్తే. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి.